మేలు కీడో, మేలైన మార్గంలో వెళ్ళండి. అది ఇరుకు మార్గమైనా అది జీవానికి తీసుకుని వెళ్తుంది. విశాల మార్గం సులభంగా ఉన్నా అది మరణానికి తీసుకెళ్తుంది. మనుషుని హృదయం చెడిపోయిందండి. దేవుడు మన హృదయంలో ఉండటానికి ఆశించాడు. నీవు ఏది ఎక్కువ ప్రేమిస్తావో నీ మనస్సు, నీ హృదయం అక్కడ ఉంటుందండి. అవునా కాదా? హృదయంలో ఏది ఎక్కువ ఆలోచిస్తుంటావో, నీకు ఏది ఎక్కువ ఇష్టపడుతుంటావో దాన్నే నీ హృదయంలో ఉంచుకుంటాను. చెడిపోయిన హృదయం చెడిపోయిన వాటి కోసం వెతుకుతుంటుంది. స్వాభావికంగా వచ్చే ఆ శరీరీచలకు మనుషుడు చోటించినప్పుడు హృదయంలో ఏం పెట్టుకున్నాడనమాట, ఒక్కొక్క వ్యక్తిని ఆ హృదయంలో పెట్టుకున్నాడు. నువ్వు పై పైన మారుతున్నావు, కానీ మనసులో ఇంకా ఏదో ఒక దాని మీద అక్కడ ఉంది లోపట, కనపడదు కదా. పేరు మార్చుకుంటావు, నీళ్ళల్లో బాప్తీసం తీసుకుంటావు, చర్చికి వస్తావు, బైబిల్ పట్టుకుంటావు, బాగానే ఉంటావు, కానీ లోపట ఉన్న విగ్రహం తీయకపోతే, లోపట దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది ఖాళీ చేయకపోతే ఆ హృదయం ఘోరమైన వ్యాధులు, మోసకరమైనది. మన హృదయాన్ని దేవునికిస్తే దేవుడు దాన్ని మెయింటైన్ చేస్తాడు. మనం శుభ్రంగా ఉంటాం, హృదయం శుద్ధిగా ఉంటుంది. రోగం స్వస్థపడాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, నీకు పట్టిన దెయ్యాల నుంచి నువ్వు విడిపించబడాలన్నా, నీ పాపముల నుంచి నువ్వు బయటపడాలన్నా, నీవు విశ్వాసం ఉంచితే, నీవు ప్రార్థిస్తే, నీవు దేవునికి స్థలం ఇస్తే కదా. హృదయాల్లో ప్రభు ఉన్నాడు. హృదయం ఉంటే నీ మాట, నీ ధ్యాస, నీ ఆశ, నీ ఆరాటం, నీ పోరాటం, నీ జీవితం అంతా దేవుని మీదనే విశ్వాసం. ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. నీ హృదయంలో ప్రభు ఉన్నప్పుడు నీ జీవితం అంతా క్రమంగా ఉంటుంది. హృదయాన్ని మనం కడుక్కోలేము, మన హృదయాన్ని మనం సరి చేసుకోలేము, మన పాపం మనం మానలేము, మనంతట మనం మంచివాళ్ళమో కాలేమో, ఏ మనుషుడు ఇంకొక మనిషిని మార్చలేడు. కాబట్టి యేసు ప్రభు పరలోకాన్ని వదిలి ఈ లోకానికి రావలసి, మన హృదయాన్ని ఆయన బాగు చేయటానికి వచ్చాడు. చాలా విలువైనది నూతన హృదయం ప్రభు ఇస్తానంటున్నాడు. ఇప్పుడే ఒకవేళ నీ హృదయంలో కొన్ని మరకలు, కొన్ని కరులు, కొన్ని బలహీనతలు ఉంటే, ఇప్పుడే పరిశుద్ధాత్ముడు తన అగ్నిని నీ మీద కొమ్మరించి నిన్ను శుద్ధి చేయడానికి. నేను అన్ని విషయాల్లో బాగుండానంటే ఒక విషయంలో ఓడిపోతున్నాను, ఒక విషయంలో బలహీనంగా ఉన్నాను, ఒక విషయంలో సాతాను నన్ను ఆడిస్తున్నాడు అనేది ఏదన్నా ఉంటే ఈ సమయంలో మీరు ఒప్పుకోగలిగితే ప్రభు సాయం చేస్తాడు.